Hello friends, welcome to my channel. So, this video like e-pass pane kotha nibandhana okati vachindi. Dani gurinchi ee video lo clarify chestunnanu. Evaraina first time na channel chustunnattlayite subscribe chesukoni pakkane unna bell icon click cheyandi. Dani valla kotha video notifications aithe meeku vastayi. So, ippudu video lo kelinattlayite intaku mundu mana e-pass apply chesukunna ventane e-pass vachedi kaadu. 5 to 7 days aithe pattedi e-pass approve avataniki. మనం వేరే రాష్ట్రాల నుంచి ఏపీలోకి ఎంటర్ అవ్వడానికి ఏ పాస్ అయితే కంపల్సరీ ఉండాలి ఆ ఈ పాస్ అనేది మన స్పందన యాప్లో అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాస్ అప్లై చేసుకున్న వెంటనే 24 అవర్స్ లోపలే మన మొబైల్కి కానీ మన మెయిల్కి కానీ ఈ పాస్ అయితే జనరేట్ అవుతుంది ఆ నిబంధన అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇలా అప్లై చేసుకున్న ఈ పాస్ని మనం ఏపీ సరిహద్దుల్లో చెక్ చేస్తారు అక్కడ ఈ పాస్ చూపిస్తేనే మనని స్టేట్లోకి అయితే ఎంట్రీ చేస్తారు అదేవిధంగా ఈ పాస్తో పాటు మన యొక్క ఐడెంటిటీ కార్డును కూడా వాళ్ళకు చూపించాలి ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ ఐడెంటిటీ కార్డ్ని మనం వాళ్ళకు చూపించాలి ఏదైనా కరోనా లక్షణాలు వాళ్ళకి కనిపించినట్లయితే క్వారంటైన్లో ఉంచడం జరుగుతుంది ఎలాంటి లక్షణాలు లేనట్లయితేనే స్టేట్లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది అలానే టైమింగ్స్ చూసుకున్నట్లయితే మనకి ఈవినింగ్ 7 తర్వాత అయితే ఏపీ స్టేట్లోకి ఎంట్రీ ఉండదు మార్నింగ్ చూసుకున్నట్లయితే 7 తర్వాత స్టేట్లోకి ఎంట్రీ ఉంటుంది సో ఇలా కొన్ని సడలింపులను అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పుడు మనకి ఈ పాస్ అయితే ఈజీగా 24 అవర్స్ లోపలే జనరేట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయ్యింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యింది అనుకుంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే కంపల్సరీ చేయండి అలానే ఇంకొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అన్న ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్